वेलकम टू माय चैनल इवाल चूडबोये रेसीपी गुंत पोंगडल चाला त्वरगा चेसुकोवच्चु स्नैक ला कानी टिफिन ला कानी चेसुकुन्ना चाला टेस्टीगा उंटुंदी। इक्कड़ करिवेपाकु कोत्तिमीरु जीलकर्र इवन्नी वेसी मिक्सी पट्टुंचानंडि। अवि इप्पुडु कावाल्सिन पदार्थालु चूद्दाम्। రెండు కప్పులు సుజీ రవ్వ నాకు అవసరం కాబట్టి రెండు కప్పులు తీసుకున్నాను, కావాలంటే ఒక కప్పు తీసుకోండి। క్యారెట్ తురుము, ఆనియన్ పేస్ట్, జీలకర్ర, వాము, పసుపు, ఉప్పు, నేను చెప్పాను కదండి కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కలిపి బాగా ఫైన్ పేస్ట్ లాగా అలా పెట్టుకున్నాను, అంటే కచ్చాబచ్చా కింద ఇప్పుడు కలుపుకున్నాను చూడండి। రెండు కప్పులు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి, ఆనియన్ ముక్క ముక్క చెక్క ముక్క కింద కోసుకున్న క్యారెట్ తురుము, పసుపు, వాము, జీలకర్ర, ఉప్పు తగినంత, అంటే నాకు రెండు కప్పులు సరిపడి ఉప్పు వేసుకుంటున్నానండి, మీరు చూసుకొని వేసుకోండి। మనం తరిగిపెట్టున్న పేస్ట్ అండి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఈ పేస్టేనండి, అంటే చక్కపక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నీ కలిపి। వీటిని ఇప్పుడు పెరిగేసి కలుపుకుందాము। పెరిగేసి కలుపుకుంటే పెరుగు ఎక్కువ ఉంటే మొత్తం పెరిగేసి కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఒక కప్పు పెరిగేసుకుని మీకు ఎంత కప్పు రెండు కప్పులో వేసుకుని పైన వాటర్ కలుపుకొని ఇలా బ్యాటిల్ రెడీ చేసుకోవాలండి। దీన్ని కనీసం ఒక 15 to 20 minutes నాననివ్వాలి, టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే ఇంకా పఫీగా బాగా వస్తాయి। టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 15 to 20 minutes ఉంచండి, సరిపోతుంది। ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। వంట సోడా కానీ ఏమీ ఎక్కలేదు, ఇలా బాణీ తీసుకొని ఇంకొంత పొంగడాలని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోయాలండి। ప్రతి గుంటలోని ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ వేసుకొని ఇలాగా అన్నీ ఆ పిండిని తీసుకొని స్పూన్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఆ గుంతల్లో। మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేయక్కర్లేదండి, ఆల్రెడీ ఆ కింద ఆయిల్ వేసాం కాబట్టి అవి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 minutes ఉంచుకుంటే చాలండి। అలా 5 minutes మూత పెట్టుకొని ఉంచుకుని మళ్ళీ చూద్దాం 5 minutes అయిపోయిందండి। ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలాగా వేగుతున్నాయి, సైడ్ ఇలా తీసి చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్ రావాలి, ఇంకా రాలేదు కాబట్టి ఇంకొక 5 minutes ఉంచుకుందాం మూత పెట్టి అన్నీ కూడా। ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్టీగా ఉంటాయి, క్యారెట్ తురుము ఇవన్నీ వేసాం కాబట్టి పెరుగులో వేసాం కాబట్టి చాలా పఫీగా వస్తాయి। మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకుందాం। 5 minutes ఉంచుకున్న తర్వాత మనం ఇలా మూత తీసి చూసుకుందాం, ఈసారి వేగిపోయినాయి చూసారు, బ్యాక్ సైడ్ కొంచెం కలర్ వచ్చినాయి, దాని అన్నిటిని కూడా ఇలా తిరగవేసేసుకుందాం। దాంట్లోనే తిరగవేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తిరగవేసుకుని ఒక 5 minutes మటుకి వేపుకోవాలండి। 5 minutes వేగిన తర్వాత ఇలా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోకపోయినా బాగుంటుంది, నేనైతే ఆయిల్ వేయలేదు। ఇప్పుడు ఇది అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం వీటిని। బ్యాక్ సైడ్ చూసారు ఎలాగా బ్రౌన్ కలర్ వచ్చిందో అటు ఇటు కూడా వేగింది। వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అండి। తీసుకున్న తర్వాత ఇలాగా పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీ, ఏ పచ్చడైనా పర్వాలేదండి, ఏ పిక్కిలైనా చాలా టేస్టీగా ఉంటుంది, ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ టిఫిన్లా కానీ చాలా ఈజీగా చేయండి। ఇదండి ఇవాళ రెసిపీ, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।